పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలే. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఫ్రమ్ యుఎస్ఏ. ఇవాళ ఫస్ట్ డే ఇన్ యుఎస్, ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ఫస్ట్ డే మనం ఏం చేయబోతున్నాం, ఏంది కంఫర్టర్స్, ఇంట్లో కొన్ని గ్రాసరీస్, చెప్పులు కొందామని ఇప్పుడే వాళ్ళ మనకు వచ్చిన షాపింగ్ చేస్తూ ముచ్చటేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్, మర్చిపోదు, నేను చేస్తా మీకు తెలుసు. లెట్స్ గో. బయటకేం చూడు, నీకు చిన్న ఉంది కానీ వాయమ్ము మస్తు పెద్ద ఉందిరా మామ లోపల. ఇక ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదు, ఏది పడితే అది దొరుకుతుంది. షాంపూల కాడ నుంచి మన కాస్మెటిక్స్ కానీ ఏదైనా, కానీ మస్తు రేటు ఉన్నాయి. ఏం తక్కువ, ఒక్కొక్కటి $7, $8, $9 ఉన్నాయి. అసలు ఈ చాక్లెట్లు బిస్కెట్లు కూడా స్టార్టింగ్ నుంచే $7, $8, $13, $14 దాకా మస్తు రేట్లు ఉన్నాయి. ఈ డాలర్లది లెక్క మీకు అర్థం కావాలంటే ×85 వేసుకోరు నేను చెప్పిన రేట్లకి. మన ఇండియాలో వాడే టైడ్ ఇక్కడ $20 ఉంది. టైడే కాదు, మస్తు డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఈ కుక్క బిస్కెట్లు అయితే $25 ఉన్నాయి. మనం తినే ఫుడ్ కన్నా అవి తినే ఫుడ్డే కాస్ట్ ఎక్కువ ఉంది రా బాబు. రూమ్ ఫ్రెషనర్లు అయితే $3 to $7 మధ్యలో ఉంది రేట్. ఈ వాల్మార్ట్లో బట్టలు గిట్ల దొరుకుతున్నాయి, లైక్ లేడీస్ కానీ, మెన్స్ కానీ, గర్ల్స్ వేర్, కిడ్స్ వేర్, ఎవ్రీథింగ్ బట్టలు జర రీజనబులే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏసీలు కూడా దొరుకుతాయి, కానీ మస్తు రేట్ ఉన్నాయి. వాల్మార్ట్కి వచ్చిన మెయిన్ రీజన్ ఏందిరా మామ అంటే కంఫర్టర్స్. నేను అన్ని కంఫర్టర్స్ వెతికి దోలాడితే ఒక్కడ దొరికింది మంచిగా అనిపించింది, అది తీసేసుకుని. ప్యాన్లు కానీ కడాయిలు కానీ కొనాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇండియాలోనే కొనుక్కోర్రి. ఇక్కడ కొన్న ప్యాన్లు నడుస్తలేవు ఎక్కువ రోజులు, మన కుకింగ్ కెపాసిటీకి సరిపోతలేవు ఇవి. ఇక్కడ కనిపిస్తున్న జ్యువెలరీ మొత్తం గోల్డ్ ప్లేటెడ్, గోల్డ్ జ్యువెలరీ కాదు, బట్ పేరుకి మాత్రం గోల్డ్ జ్యువెలరీ అని రాసుకురు. రేట్లు కూడా సంపూడు చంపుతురు, వేస్ట్ ఇక్కడ తీసుకొని ఇవైతే. సో వాల్మార్ట్లల్లో సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది, అంటే మనమే సామాన్ స్కాన్ చేసుకోవాలి, మనమే లగేజ్లో పెట్టుకోవాలి, మనమే బిల్ కట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఎండ మాత్రం ఒక రేంజ్లో కొడుతుంది, దూరమైన ఎండ ఒక మండిపోతుంది. ఇక్కడ గ్రోసరీస్ అండ్ చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లోకి లైక్ కంఫర్టర్స్ ఇవన్నీ తీసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ బెర్లింగ్టన్ అంట, అది ఒక షాప్, అడిగి పోదాం. షాప్ అంటే వింటారు గడిద మార్ట్. బెర్లింగ్టన్కి వెళ్ళి బట్టలు తీసుకోవాలి కొన్ని, అండ్ చెప్పులు లేవు నాకు, చెప్పులు తీసుకోవాలి. ఎండ మాత్రం డైరెక్ట్ కళ్ళకి, ఫేస్ అంతా మండుతుంది ఎండకి. అదా బెర్లింగ్టన్ వెళ్దాం. A few minutes later. రోడ్లు మాత్రం అద్దాలు అద్దాలు ఉన్నట్టే ఉన్నాయి, అసలు సూపర్ ఉన్నాయి. బర్లింగ్టన్ మార్ట్కి కూడా వచ్చేసినాము. లోపల నేను చెప్పులు అండ్ 2 shorts, ఒక టీషర్ట్ అండ్ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. బిల్లింగ్ కాడ మస్తు పెద్ద లైన్ ఉండే. మచ్ లేటర్. ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం, బయటికి కూడా వచ్చినాం. బిల్ ఎంత అయిందో చూపి అన్న, చూడురి 38.15. ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంద్రాబాయ్ అంటే ఈడికని కేసీ మార్ట్ పోవాలి. కేసీ అంటే క్యాన్సర్ సిటీ మార్ట్. ఇక్కడ ప్రతి ఇండియన్ వస్తువు దొరుకుతుంది, ఉప్పు ప్యాకెట్, మ్యాగీ కా నుంచి బియ్యం బస్తాల దాకా ప్రతిదీ దొరుకుతుంది. ఈడికేంచి జస్ట్ ఒక 10 minutes ఉండే. సో మధ్యలో వెళ్తుంటే మాత్రం ఫిరాకుండే లొకేషన్స్, ఆ ఇల్లులు చూస్తుంటే నాకు స్పైడర్మ్యాన్ సినిమాలు గుర్తొచ్చినాయి. ఫస్ట్ డే రోడ్ల మీద తిరుగుతుంటే ఈ ఫారినర్స్ని చూసి వీళ్ళు GTA 5 యానిమేషన్సా లేకపోతే రియల్ లైఫ్లో మనుషులా అర్థం కాలేదు నాకు. జస్ట్ ఇప్పుడే కేసీ ఇండియా మార్ట్కి వచ్చేసినాం మనం. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. పారాషూట్ కోకోనట్ ఆయిల్ డబ్బా ఇండియాలో ₹10, ఈడ $4. ఒక ఫుల్ చికెన్ ఈడ $10.
ఇండియా నుంచి రైస్ ఎక్స్పోర్ట్స్ అయిపోయినాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. రైస్ ఫుల్ కరువులు ఉంది, ఒక్కరికొకటే బ్యాగ్ ఇస్తారట. ఇడ ఓన్లీ మీటే కాదు, వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్ దొరుకుతాయి. అంటే బఠానీ, పచ్చిమిర్చి, దొండకాయ, కాకరకాయ ఇక వగేర వగేర ఉంటాయి కదా, ప్రతి కూరగాయ కూడా ఇక్కడ ఫ్రోజన్ దొరుకుతాయి మనకి. ఇండియాలో అయితే ఈ కూల్ డ్రింక్ 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది మహా, అంటే ఇడ 4-5 డాలర్లు ఉంది ఒక్కొక్కటి. ఇప్పి నూడిల్స్ ప్యాకెట్ 10 రూపాయలు మన దగ్గర, ఈడ 2 డాలర్లు. మన చైల్డ్హుడ్ ఫేవరెట్ బిస్కెట్ పార్లేజీ 4 డాలర్లు, క్రాక్ జాక్ ఏమో 2 డాలర్లు. మైండ్ పోతుంది లోపల. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతీది రేట్ ఎక్కువనే ఉంటుంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కొనాల్సి వస్తుంది. కేసీ మట్ పక్కనే దేశీ బైట్స్ అని ఒక మంచి రెస్టారెంట్ ఉంటుంది. అపోలో ఫిష్, ఇరానీ చాయ్ చెప్పినాం, అబ్బా సూపర్ టేస్ట్. మన ఆర్డర్ గిట్లే ఇట్లా ట్రాక్ చేసుకోవచ్చు, స్క్రీన్ మీద అంతా క్లియర్గా అనిపిస్తుంది ఎంతసేపట్లో వస్తుంది అనేది. కడుపు నిండా ఫుడ్ తిని గ్రాసరీస్ అన్ని కారు డిక్కీలో పడేసి చలో ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. కానీ ఏమాట కామాట, ఇల్లులు మాత్రం ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అసలు ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టినట్టు ఉండదు, ఇల్లు ఇల్లుకి చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. ప్రజెంట్ ఇక్కడ యుఎస్లో సమ్మర్ సీజన్ అనమాట, సో సన్సెట్ కూడా మనకు నైట్ 9:30 అవుతుంది, అంటే 9 గంటల వరకు లైట్ ఉంటుంది నైట్. సో ఈ వీడియో అయితే ఇంతే, ఇంకా ఇంటికి వెళ్ళి ఫుల్గా పడుకున్నాను, జెట్ ల్యాగ్ ఉంది చాలా, 2-3 డేస్ వరకు పోలేదు అది. నెక్స్ట్ వీడియోలో నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, లైక్ నాకు ఏం క్వశ్చన్స్ అడిగారు, నేను వాటికి ఎట్లా ఆన్సర్ చెప్పిన అనేది. సో గైస్ డోంట్ మిస్ ది నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ సీ యూ, బాయ్.